శుక్రకణంతో కలిసినటువంటి అండము సంయుక్త బీజంగా మారుతుంది. ఈ సంయుక్త బీజము ఈ పటంలో చూపినట్టుగా పలు విభజనలు చెందుతూ గర్భాశయ గుడ్డెంలో అతుక్కుంటుంది. ఈ గర్భాశయానికి అతుక్కున్న పిండం బాహ్యత్వచాన్ని పరాయు అంటారు. ఇది క్రమంగా అభివృద్ధి చెందుతుంది. 5వ వారంలో వెన్నెముక గుండె ఏర్పడడం ప్రారంభమవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే వెన్నెముకను కొంత స్పష్టంగా చూడవచ్చు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ 6వ వారం వచ్చేసరికి దీనిలో గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. ఊపిరితిత్తులు చెవులు ఏర్పడడం ప్రారంభమవుతాయి. 9వ వారంలో మనం కాళ్ళు చేతులను స్పష్టంగా గుర్తించవచ్చు. అన్ని ముఖ్య అవయవాలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. 11వ వారం వచ్చేసరికి శరీరంలో సగభాగం తల ఉంటుంది. కనురెప్పలు అభివృద్ధి చెందడం ప్రారంభమవుతాయి. 12వ వారం వచ్చేసరికి మనలో కండరాలు ఎముకలు అభివృద్ధి చెందుతాయి. శరీర కదలికలు ప్రారంభమవుతాయి. 20వ వారం వచ్చేసరికి కనుబొమలు కనురెప్పలు గోళ్ళు ఏర్పడతాయి. శరీరంలో కదలికలు ఎక్కువవుతాయి. 40వ వారం వచ్చేసరికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. తలపై వెంట్రుకలు చేతి గోళ్ళు బాగా పెరుగుతాయి. మనము ఈ విధంగా బాగా అభివృద్ధి చెందినటువంటి భ్రూణాన్ని చూసినట్లయితే స్కానింగ్లో పరిశీలించినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. శరీర కదలికలు